Friends, welcome to my YouTube channel. So friends, manakaithe AP TET ki sambandhinchi oka breaking news aithe raavadam jarigindi. So adento chuddamu. First manamu Google lake velli meeru so Chrome browser open chesi ikkada AP TET ani cheppesi aptet.apcfss.in ani type chesi okay cheyandi. So okay cheyagane manaku direct ga ee vidhanga page anedi open avutundi. ఈ విధంగా కానీ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, దాన్ని క్లోజ్ చేద్దండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సో ఆ క్వశ్చన్ పేపర్ అండ్ కీస్ మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మనకు ప్రతిరోజు జరిగిన 6వ తేదీ నుంచి సో మనకు 21వ తేదీ వరకు జరిగిన మొత్తం ఎగ్జామ్స్ మార్నింగ్స్ ఆఫ్టర్నూన్స్ సో అన్నీ మొత్తం ఇక్కడ ఉన్నాయి. బట్ రీసెంట్గా మనకి ఏం జరిగిందంటే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా, కొన్ని ఆన్సర్స్ తప్పించారని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కీ ఏది మీరు ఏ రోజు అయితే ఆ రోజు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మార్నింగ్ సెషన్ అనుకోండి, ఫర్ సపోజ్ మార్నింగ్ సెషన్ సంబంధించి 7వ తేదీ క్వశ్చన్ పేపర్ కావాలంటే దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ అనేది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి కీని చెక్ చేసుకోండి. మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సో మనకు వెబ్సైట్లో నెంబర్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్లో నెంబర్స్ మనము కంప్లైంట్ చేయొచ్చు అన్నమాట. అభ్యంతరాలు ఉంటే ఆన్సర్స్తో మనము అభ్యంతరాలు తెలపచ్చు అన్నమాట. ఇవి క్వశ్చన్ పేపర్స్, సో ఈ విధంగా అభ్యంతరాలు తెలపచ్చు. సో ఫైనల్ కీస్ అనేటివి మళ్ళీ రిలీజ్ అవుతాయి. సో క్వశ్చన్ పేపర్ తర్వాత మళ్ళీ కీ ఉంటుంది. 7వ తేదీ చూడండి, 7వ తేదీ 2022 క్వశ్చన్ పేపరు, దాని కింద మార్నింగ్ సెషన్ కీ, ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ పేపర్, ఆఫ్టర్నూన్ సెషన్ కీ. కీ కోసం ఇక్కడ మళ్ళీ మనం ప్రెస్ చేస్తే మన కీ అనేది వస్తుంది. సో మీరు మ్యాచ్ చేసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తొందరగా వెరిఫై చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రతిరోజుకు సంబంధించిన మొత్తం 24వ తేదీ వరకు సంబంధించి 21వ తేదీ వరకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 21వ తేదీ 8/2022 వరకు కీసు క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమైనా మార్కులు రావాలి అంటే కోల్పోవద్దు. సో చెక్ చేసుకొని ఆ కీలో ఎక్కడైనా ఆన్సర్స్ రాంగ్గా ఇచ్చి ఉంటే కంప్లైంట్ చేయండి, మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది లేదా యాడ్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.